హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త హర స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. ఈ వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవటానికి మీరిచ్చే లైక్ అనేది ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇవాటి స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా పేరు చంద్రశేఖర్. ఈ సంఘటన మా జీవితంలో నిజంగా జరిగింది. మరి ఆ విషయాన్ని మీతో పాటు షేర్ చేసుకోవటానికి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. అది కర్నూలు 2003 సంవత్సరం. ఇక అప్పుడే నాకు పెళ్లి జరిగింది. నేను నా భార్య పేరు కళావతి. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా నా ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఇక వెంటనే ఫోన్ చూస్తే ఆ ఫోన్ కాల్ మా ఇంటి నుండి వస్తుంది. నేను వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను. హలో, అటువైపు నుండి మా అమ్మ నాతో మాట్లాడుతుంది. బాబు శేఖర్, ఎక్కడున్నావు? అమ్మా, నేను ఆఫీస్లో ఉన్నా అమ్మా, ఏమైందో చెప్పు. అటువైపు నుండి వెంటనే మా అమ్మ, బాబు నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటమ్మా, చెప్పు, ఏమైంది అసలు అని అడుగుతూ ఉంటే అమ్మ కంగారు పడుతూ, బాబు ఇంట్లో కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది బాబు, నువ్వు వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, త్వరగా రా అని మా అమ్మ చెప్పగానే వెంటనే ఫోన్ కట్ చేసి ఆఫీసులో ఉన్నటువంటి మేనేజర్ని కలిసి జరిగిన విషయాన్ని చెప్పి లీవ్ తీసుకుని ఇంటికి కంగారు పడుతూ వచ్చారు. ఇక ఆఫీసు నుండి మా ఇంటికి చాలా తక్కువ దూరమే ఉండటంతో నేను వేగంగానే ఇంటికి చేరుకున్నాను. ఇక ఇంట్లోకి వచ్చి చూస్తే నా భార్యని ఒక బెడ్ మీద వేసి పడుకోబెట్టారు. నేను వెంటనే నాకు తెలిసిన ఓ డాక్టర్కి కాల్ చేయగా కొద్ది క్షణాల్లోనే డాక్టర్ ఇంటికి వచ్చింది. ఆమె వెంటనే మమ్మల్ని అందరినీ బయటకు పంపించింది. నా భార్యను చెక్ చేసి చూసింది. కొద్దిసేపటి తర్వాత ఆమె బయటకు వచ్చింది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మంచి విషయమేలేండి అని చెప్పింది. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది అని అంటే, అవునండి, ఇప్పుడు కళావతి ఒట్టి మనిషి కాదు, తాను గర్భవతి అని చెప్పింది. ఇక ఆ మాట వినగానే నా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అలాగే అమ్మా నాన్న కూడా చాలా సంతోషించారు. ఇక వెంటనే ఆ విషయాన్ని అందరితోనూ షేర్ చేసుకున్నాను. అన్నట్టు మీతో అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి, కళావతి వాళ్ళదే సొంత ఊరు తిరుపతి. అయితే కళావతి వాళ్ళ తండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అయితే తన 8 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో తన తల్లి అన్నీ తానే అయ్యి బాధ్యతలన్నీ తీసుకొని తానే పెంచడం జరిగింది. అదేవిధంగా సరిగ్గా 3 నెలల క్రితమే తన తల్లి కూడా కాలం చేసింది. తాను చాలా బాధలో ఉంది. తనకిప్పుడు తల్లిదండ్రి లేకపోయినా సరే మా అమ్మ నాన్న, అంటే తనకి మామయ్య అత్తయ్యలా కాకుండా సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారు. ఇప్పుడు తాను ప్రెగ్నెంట్ అవ్వడంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కూడా. అలా రోజులు గడుస్తున్నాయి. ఇక అప్పటికే నా భార్యకు 5వ నెల. ఆరోజు నాకు ఫీల్డ్లో బాగా ఎక్కువగా పని ఉండటంతో నేను వెంటనే ఇంటికి కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేసింది నా భార్య కళావతి. కళా, నేను ఈరోజు రావడానికి బాగా లేట్ అవుతుంది, ఎందుకంటే చాలా ఎక్కువ వర్క్ ఉంది, లేట్ అవుతుంది. సరేనా, మీరేం ఆలోచించొద్దు, నువ్వైతే భోజనం చేసేసి హాయిగా పడుకో, అలాగే అమ్మకు కూడా చెప్పు, సరేనా, మళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది అని చెప్పి, సరే కళ, ఉంటాను, టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేశాను. ఇంకా తన భర్త శేఖర్ ఫోన్ పెట్టగానే కళావతి వెంటనే గదిలోకి వెళ్ళి నిద్రపోవాలనుకుంది. అయితే అప్పటికి సమయం సరిగ్గా 8:30. ఇక అత్తయ్య మామయ్య వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు అప్పటికే పగలంతా బాగా పనిచేయటంతో ఇప్పుడు నిద్రపోతున్నారు. ఇక నేను కూడా నా రూమ్లో నిద్రపోవటానికి నా మంచాన్ని సర్దుకుంటూ ఉండగా ఇక అప్పుడే నాకు టాయిలెట్కి రావటంతో
నీరు వాష్రూమ్ వైపుగా వెళ్ళారు. ఇక అసలు విషయానికి వస్తే, మా ఇంటి వెనుక చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇక అదే ప్రదేశంలో సపరేట్ వాష్రూమ్ కూడా ఉంది. ఇక నేను వెంటనే మా ఇంటి వెనుక ఉన్నటువంటి ఆ వాష్రూమ్ వైపుగా వెళ్ళారు. అయితే అప్పటికే బాగా చీకటి పడింది. చుట్టూ ఏమీ కనిపించటం లేదు. నేను వాష్రూంలోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఇక అప్పుడే మా ఇంటి వెనుక ఉన్నటువంటి ఇంటి దగ్గర ఎవరో వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపించింది. ఒకవైపు చీకటి, చుట్టూ కీచరాల శబ్దం. ఇక అప్పుడే నేను ఇంటి వైపు చూస్తూ ఉన్నాను. అరే ఏంటిది ఈ టైంలో అక్కడ ఎవరున్నారు? అసలు ఈ ఇంటిని గత కొన్ని నెలలుగా ఎవరు కూడా వాడట్లేదు కదా. కానీ ఇప్పుడు చూస్తే ఆ ఇంటి బయట ఎవరో కనిపిస్తున్నారు, ఎవరే ఉంటారో అని తీక్షణంగా గమనిస్తూ ఉంటే చీకట్లో సరిగ్గా కనిపించలేదు. ఇంకా మరి కాస్త ముందుకు వెళ్ళి చూసేసరికి ఆమె ఎవరో ఒక అమ్మాయిలా ఉంది. ఆమె నా వైపు తిరిగి నన్నే చూస్తుంది. నిజం చెప్పాలంటే ఆమె చూపు కూడా అదూరకంగా ఉంది. నేను కూడా ఆమె వైపు చూస్తూ ఆమెవరో తెలుసుకోవాలి అని అలా ముందుకు అడుగులు వేస్తున్నాను. అలా నేను ముందుకు వెళ్తూ ఉన్న కొలిదే ఆ అమ్మాయి తన చెయ్యి చూపిస్తూ నన్ను తన వైపు రమ్మనట్టుగా చెయ్యి చాపి నన్ను పిలుస్తుంది. ఇక నేను నెమ్మదిగా అటువైపుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉండగానే ఆమె మరింత వేగంగా చేతిని ఊపుతూ రమ్మను పిలుస్తూ ఉంది. ఇక బయట చూసుకుంటే చుట్టూ చీకటి తప్ప మరేమీ లేదు. ఇక నేను ఆమె దగ్గరకు వెళ్తూ ఉన్న కొలిదే ఆమె ముఖంలో ఏదో తెలియని నవ్వు. ఆ నవ్వు కూడా చాలా వికారంగా కనిపిస్తుంది. ఇక వెంటనే నేను మా ఇంటి వెనుక ఉన్న గేట్ దాటి ఆ గేట్ని తీసి అవతల వైపు రోడ్డు మీదకు వెళ్ళబోతున్నాను అన్న టైంలో ఇక అప్పుడే నా వెనుక నుండి ఓ పిలుపు వినపడింది. చూస్తే సరిగ్గా మా అత్తయ్య వెనుక నుండి నన్ను పిలిచింది. అమ్మా కలా, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? అటువైపు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఇక నేను వెంటనే ఆమె వైపు చూస్తూ అంటే అత్తయ్య అక్కడ తానుంది అని వెనక్కి తిరిగి ఆ అమ్మాయి వంక చూసేసరికి అక్కడ అంతవరకు కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించలేదు. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి, ఇంతవరకు ఆ అమ్మాయి ఇక్కడే ఉండేది కదా, ఇప్పుడు చూస్తే కనిపించదండి అని వెనక్కి తిరిగి చూస్తూ ఉండగా ఇక అప్పుడే మా అత్తయ్య అమ్మ కల ఇలారా ఏం చూస్తున్నావు అని అడిగింది. అంటే అత్తయ్య ఏం లేదు. సరే అమ్మా, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు, ఇలా బయటికి రాకూడదు. అంటే అత్తమ్మ నేను వాష్రూమ్ కోసం బయటకు వచ్చాను. సరే సరే అమ్మా, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపో, అసలే రోజులు బాగలేవమ్మా. పైగా నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు కదా, కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. ఏదైనా అవసరమైతే నన్ను నిద్రలేపు, అంతేకాని ఇలా నువ్వు ఒక్కదానివే బయటకు రావద్దమ్మా అని చెప్పింది. సరే అత్తమ్మ అని చెప్పి నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇక నా వెనుక మా అత్తయ్య కూడా ఇంట్లోకి వచ్చింది. నన్ను నా గది వరకు తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి తాను తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. నేను కూడా నా రూమ్లో పడుకున్నాను. పడుకున్నాను కానీ నాకు సరిగ్గా నిద్ర అయితే పట్టడం లేదు. నా మనసంతా అదే ఆలోచన. అసలు అమ్మాయి ఎవరు, నా వైపు ఎందుకు చూసిందే, అసలు నన్ను ఎందుకు రమ్మను పిలిచిందే? ఆ ఇంటిని చాలా నెల్లగా, అంటే నాకు తెలియదు కానీ చాలా రోజులుగా మూసేసే ఉంది కదా, అసలు ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రపోయాను. ఇక సమయం సరిగ్గా అర్ధరాత్రి కావస్తుంది. ఇక అప్పుడే నా వెనుక ఉన్న కిటికీలు ఒక్కసారిగా తబ్ తబ్మని కొట్టుకోవటం మొదలయ్యాయి. ఇక ఆ శబ్దం వినిపిస్తుంది. నేను వెంటనే ఉలిక్కి పడ్డాను, నిద్రలేచారు, వెంటనే బెడ్పై కూర్చున్నారు. ఇక నా వెనుక చూస్తే ఆ కిటికీలు ఇంకా అలా కొట్టుకుంటూనే ఉన్నాయి. ఆ శబ్దం దబ్ దబ్మని వినిపిస్తూ ఉంది. ఇక నేను వెంటనే నడుచుకుంటూ వెళ్ళి ఆ కిటికీలు క్లోజ్ చేద్దామని ఆ కిటికీ వైపు వెళ్ళేసరికి అప్పుడే హఠాత్తుగా ఆ కిటికీలు వెనుక నుండి ఓ తెల్లని ఆకారం కనిపించింది. దాన్ని చూసి నేను హడలిపోయాను. వెంటనే వెనక్కి జరిగాను. అక్కడ ఉన్న ఆ దృశ్యాన్ని చూసి నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.
అసలు అక్కడేం కనిపిస్తుందంటే ఆ ఆకారం కిటికీకి మరింత దగ్గరగా చేరుకుంది. కిటికీ నుండి లోపలికి చెయ్యి పెట్టి నన్ను బయటికి రమ్మన్నట్టుగా సైగ చేసి పిలుస్తోంది. ఇక ఆ దృశ్యం చూస్తూ ఉండగా నా వెన్నులో వణుక మొదలైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. భయంతో గట్టిగా అరవాలి అనుకున్నాను, కానీ లాభం లేదు. ఎందుకంటే నా గొంతు నుండి మాటలు బయటికి రావటం లేదు. ఇక తెల్లని ఆకారం మెల్లగా తన రూపాన్ని మార్చుకుంటుంది. ఇక అప్పుడే నేను దాన్ని క్లియర్గా చూశాను. అంత చీకట్లో ఆ ఆకారం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆకారం మరేదో కాదు, కొద్దిసేపటి క్రితం నాకు ఇంటి వెనుక కనిపించినటువంటి ఆ అమ్మాయి యొక్క ఆకారం. కానీ అప్పటికంటే ఇప్పుడు అది మరింత భయంకరంగా కనిపిస్తోంది. చాలా ఎత్తుగా లావుగా ఉంది. ఆమె కిటికీ నుండి చేతిని చాపి నన్ను బయటికి రమ్మని మరింత వేగంగా చేతిని ఊపుతూ ఉంటే ఇక ఆ దృశ్యం చూస్తూ ఉండేసరికి నా గుండె వేగం పెరిగిపోయింది. పోనీ గట్టిగా అరుద్దామంటే నా గొంతు నుండి ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. వెంటనే అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అక్కడి నుండి ఒక్క ఇంచు కూడా అడుగును కదపలేకపోయాను. ఇక చేసేది ఏమీ లేదు. ఆకారం వైపు చూస్తూ అలానే కళ్ళార్పకుండా ఉండిపోయాను. అలా సమయం గడుస్తూ ఉన్న కొలదే ఆ ఆకారం తన చేతిని ఊపుతూ నన్ను దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే దాన్ని మరింత దగ్గరగా చూశాను. దాని ముఖం చూడటానికే ఎంతో వికృతంగా ఉంది. అదేవిధంగా అది నన్ను చూస్తూ వికారంగా నవ్వుతూ ఉంటే నా ఒళ్ళంతా భయంతో గజ గజ వణికిపోతుంది. ఇంకా ఆకారం ఓ దెయ్యమని నాకు అర్థమైంది. అది నన్ను చూస్తూ అలా నవ్వుతూనే అలా అంతవరకు ఒక్క చేయిని మాత్రమే చూపించింది. కానీ ఇప్పటి నుండి ఆ కిటికీలోంచి మరో చెయ్యిని కూడా లోపలికి పెట్టింది. ఇక ఆ రెండు చేతులతో ఆ కిటికీ యొక్క ఇనుప ఊచలు బలంగా పట్టుకుని కుదిపేస్తుంది. అది మరింత బలంగా ఆ కిటికీ యొక్క ఊచలు బలంగా పట్టుకుని అలా కుదిపేస్తూ ఉంటే ఆ శబ్దం ఎక్కువైపోతుంది. ఇక నా గదంతా ఆ కిటికీని పట్టుకుని ఊపుతున్నటువంటి ఆ శబ్దంతోనే నిండిపోయింది. నిజం చెప్పాలంటే ఆ భయంకరమైన శబ్దాలతో నా గది దద్దరిల్లిపోతుంది. ఇక అంతే. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవ్వరున్నా సరే భయపడాల్సిందే. ఇక నా విషయానికి వస్తే నేను గర్భిణిని కావటంతో మరింత భయపడిపోసాగాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు ఊపిరి కూడా సరిగ్గా అందలేదు, మరోవైపు శరీరంలో ఏ ఒక్క అవయవం కూడా కదలికలేదు. ఆ దెయ్యాన్ని చూస్తే అది కిటికీని పట్టుకుని కదిపి పడేస్తుంది. ఆ శబ్దం అలా రెట్టింపవుతూ ఉన్న కొలితే నా నరాల్లో రక్తం వేగం పెరిగింది, నా గుండె వేగం కూడా పెరిగింది. నేను భయంతో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరవుతున్నాను. అప్పుడే ఆ దెయ్యం నా వైపు చూస్తూ మరింత వికారంగా నవ్వుతూ నన్ను రమ్మంటుంది. నాతో అది ఏదేదో మాట్లాడుతుంది, కానీ దాని భాష నాకేమీ అర్థం కాలేదు. ఆ దెయ్యం మరింత వింతగా మాట్లాడటం అంతేకాదు అప్పుడే వింతగా నవ్వటం మొదలుపెట్టింది. అంతవరకు నవ్వుతూ వికారంగా నా వైపు చూస్తూ ఉన్న ఆ దెయ్యం ఒక్కసారిగా అరవటం మొదలుపెట్టింది. ఇక అరుపులు వినేసరికి నా చెవులు చిల్లులు పడిపోయేలా అనిపించింది. మెల్లగా మనసులో నా ఇష్ట దైవాన్ని ప్రార్థించుకున్నాను. శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని కూడ తీసుకుని వెంటనే రూమ్ యొక్క డోర్ ఓపెన్ చేశారు. అత్తయ్య మరియు మామయ్య పడుకుని ఉన్న రూమ్ దగ్గరికి వెంటనే చేరుకున్నాను. వారి రూమ్ డోర్ని కొట్టడం మొదలుపెట్టారు. ఇక ఆ టైంలో అంత గట్టిగా డోర్ కొడుతూ ఉండటంతో ఆ శబ్దానికి అత్త మరియు మామయ్య ఒక్కసారిగా ఉరిక్కిపడి మేల్కొన్నారు. ఇక వెంటనే మా అత్తయ్య పరిగెత్తుకుంటూ వచ్చింది, డోర్ ఓపెన్ చేసింది. అలా ఓపెన్ చేసి చూస్తే బయటనే నేడుస్తూ కనిపించారు. వెంటనే నన్ను పట్టుకుని పైకి లేపింది. నేను వెంటనే మా అత్తయ్యని గట్టిగా హత్తుకొని ఏడ్చేశాను. అప్పుడే మా మామయ్య కూడా నా దగ్గరకు వచ్చారు. ఏమైందబ్బా, ఎందుకలా ఏడుస్తున్నావు, అసలేమైందో చెప్పు అని నన్ను అడిగారు. నేను అప్పటికే కళ్ళ నుండి కళ్ళీరు కారుతూ ఉంటే వాటిని తుడుచుకుంటూ మెల్లగా వణుకుతున్న స్వరంతో జరిగిందంతా చెప్పాను. వెంటనే మా అత్త మామయ్య నా వైపు చూస్తూ ఇలా రామ్మా వచ్చి కూర్చో అని నన్ను హాల్ దగ్గరికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టారు. మంచినీళ్ళు బాటిల్ చేతికి అందించారు. గుక్క తిప్పకుండా
ఆ బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ తాగేశారు. ఇంకా నేను భయంతో వణికిపోతూ ఉన్నా. ఇక అప్పుడు మామయ్య నా దగ్గరకు వచ్చి, ఇలా చూడు తల్లి, నువ్వేం భయపడకో, అసలు అక్కడ ఏమీ లేదమ్మా అని చెప్పారు. మామయ్య, నేను దాన్ని చూశాను, నా కళ్ళతో చూశాను అని చెప్పారు. ఏం లేదు తల్లి, నీకు నిద్రలో ఏదో కలొచ్చుంటుంది లేదా ఏదో భ్రమపడి ఉంటావు అంతే, అందుకు మించి ఇంకేమీ లేదు. నువ్వు అనవసరంగా భయపడకో, నీకేం కాదమ్మా, మేమిక్కడే ఉన్నాక అని అన్నారు. లేదు మామయ్య, నేను నిజం చెప్తున్నాను, దయచేసి నా మాట నమ్మండి, నేను దాన్ని నిజంగానే చూశాను, మీ మీద ఒట్టు. వెంటనే మామయ్య నా మాటలు సీరియస్గా తీసుకున్నారు. అత్తయ్య నన్ను తీసుకుని మెల్లగా నడుచుకుంటూ నేనుండే రూమ్లోకి నన్ను తీసుకువెళ్తుండగా, నేను ఆ రూమ్లోకి రాదు అని భయపడి గట్టిగా ఏడ్చారు. అప్పుడు మా అత్తయ్య నన్ను పట్టుకుంది. ఏం కాదమ్మా, అనవసరంగా భయపడకో, ఇలా చూడు అని రూమ్ డోర్ ఓపెన్ చేసి రూమ్లో లైట్ ఆన్ చేసి లోపల మామయ్య చుట్టూ తిరిగారు. అక్కడ ఏమీ లేదు. వెంటనే మామయ్య కిటికీ వద్దకు వెళ్ళి చూస్తే రెండు కిటికీలు క్లోజ్ చేసి ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా ఏదో భయపడ్డావంతే, ఏమీ లేదు చూడు అని ఆ గది అంతా కలిగి తిరుగుతూ చుట్టూ చూశారు. అక్కడ నిజంగానే ఏమీ లేదు. వెంటనే కిటికీ యొక్క డోర్స్ కూడా తీసి చూశారు. అక్కడ కూడా ఏమీ కనిపించలేదు. నాకు ఆశ్చర్యం వేసింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ముందు చూస్తే అది ఇంటి వెనక కనిపించింది, ఇప్పుడు చూస్తే నా బెడ్ వెనక కిటికీ నుండి కనిపించింది, ఇప్పుడు చూస్తే అత్తయ్య మామయ్య లోపలికి వచ్చేసరికి అది ఇక్కడ పూర్తిగా లేదు. అంటే ఆ దెయ్యం కేవలం నాకు మాత్రమే కనిపిస్తుందా అని నా ఒళ్ళంతా చెమటలు పట్టేసి స్పృహ తప్పి పడిపోతున్నాను అన్న టైంలో అత్తయ్య నన్ను పట్టుకుంది. వెంటనే నన్ను నా రూమ్లో బెడ్పై పడుకోబెట్టింది. కొద్దిసేపటికి నాకు బాగా నిద్ర పట్టింది. నాకు తోడుగా మా అత్తయ్య కూడా నాతో పాటు పక్కనే పడుకుంది. ఇక మామయ్య అయితే మా కోసం ఆ రూమ్లోనే క్రింద పడుకున్నారు. ఇక రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయాన్నే మా వారు కూడా ఇంటికి వచ్చేశారు. అయితే అత్తయ్య అప్పుడే నా దగ్గరకు వచ్చింది. ఇలా చూడబ్బా, రాత్రి జరిగిందేమీ కూడా వాడితో చెప్పొద్దు, ఎందుకంటే వాడు అనవసరంగా ఎక్కువ టెన్షన్ తీసుకుంటాడు అని నాతో చెప్పింది. ఇక నేను కూడా ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయాను. ఆ రోజు గడిచింది. ఆ రోజు రాత్రి నిద్రపోయాం. ఇంట్లో బాగానే ఉంది. మళ్ళీ అలాంటి సంఘటన ఏమీ కూడా ఎదురు కాలేదు. అలా ఒక 15 రోజులు గడిచింది. ఇక అప్పటి వరకు అలాంటి సంఘటన ఏమీ ఎదురు కాలేదు. ఇక అప్పుడే ఒకరోజు రాత్రి నేను మా వారు నిద్రపోతున్నా. అప్పటికి సమయం సుమారుగా రాత్రి 1 మరియు 2 గంటల మధ్యలో ఉంటుంది. ఇక అప్పుడే నా గదిలో ఎవరో ఏడుస్తూ ఉన్న శబ్దం వినిపించింది. ఇక ఆ శబ్దం మెల్లమెల్లగా ఎక్కువవుతూ వస్తుంది. నేను వెంటనే నిద్ర నుండి మేల్కొన్నాను. చూస్తే ఆ శబ్దం నా పక్క నుండి వినిపిస్తుంది. నాలో మళ్ళీ భయం మొదలైంది. అసలేంటి శబ్దం, ఈ టైంలో ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారు అని మెల్లగా కప్పుకొని ఉన్న దుప్పటిని పక్కకు తీసి బెడ్పై లేచి కూర్చున్నారు. ఇక మా వారు చూస్తే బాగా నిద్రపోతున్నారు. అనవసరంగా వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, పగలంతా పనిచేసి ఉంటారు, ఇప్పుడు అలసిపోయి పడుకున్నారు. అనవసరంగా ఆయన నిద్రలేపి అతని నిద్రను ఎందుకు డిస్టర్బ్ చేయటం. అందుకే మంచంపై కూర్చున్నారు, గదిలో చుట్టూ చూస్తున్నారు. ఇక ఆ శబ్దం నా ముందు నుండి వినిపించింది. అదేంటి, ఇంతవరకు నా పక్క నుండి వినిపించిందిగా, ఇప్పుడు చూస్తే ముందు నుండి వినిపిస్తుంది. ఇక నాలో చిన్నగా భయం మొదలైంది. వెంటనే మంచం పై నుండి క్రిందకి దిగి పైకి లేచి నిలబడ్డారు. అంతవరకు నాకు కాస్త దూరంలో ఎదురుగా వినిపిస్తూ ఉన్న శబ్దం మెల్లగా నా దగ్గరికి చేరుకుంటుంది. ఇక ఆ శబ్దం నా దగ్గరికి చేరుకుంటున్న కొలితే నా ఒళ్ళంతా అదిరిపోతుంది. ఆ శబ్దం అది చాలా భయంకరమైన ఏడుపు. కనీసం 10 మంది ఆడవాళ్ళు కలిసి ఒక్కసారి ఏడిస్తే ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉంది. ఇక నేను భయపడిపోతూ ఉన్నాను. అంతలో ఆ శబ్దం సడన్గా ఆగిపోయింది. నేను షాక్ అయ్యాను. ఇదేంటి, ఇంతవరకు వినిపించిందిగా, ఇప్పుడు చూస్తే సడన్గా ఆగిపోయింది. అసలు ఈ ఇంట్లో జరగకూడదు ఏదో జరుగుతుంది, అయినా నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే నా వెనుక నుండి ఎవరో నిల్చున్నట్టుగా అనిపించింది. వారి శ్వాస
నాకు చాలా వెచ్చగా తగులుతుంది. ఇక నాకు అర్థమైతే ఆ దెయ్యం మళ్ళీ వచ్చిందని. వెనక్కి తిరగాలంటేనా ధైర్యం చాలటం లేదు. ఇక నేను మెల్లగా ఏడవటం మొదలు పెట్టాను. నా గొంతు నుండి సన్నని ఏడుపు రావటం మొదలైతే అప్పుడే నా వెనుక మళ్ళీ ఆ వికారమైన నవ్వు వినిపించింది. అప్పుడే నేను నాలుగడుగులు ముందుకు వేశాను. కాస్త ధైర్యం తెచ్చుకుని వెనక్కి తిరిగి చూడాలనుకున్నాను. కానీ నా ధైర్యం సరిపోవటం లేదు. నాలో భయం అంతకంతకు పెరిగిపోతుంది. ఇంకాస్త ధైర్యం చేసుకుని మెల్లగా వెనక్కి తిరిగి చూశా. అంతే, నా ఒళ్ళు చల్లు మధ్య అక్కడ ఉంది మళ్ళీ అదే ఆకారం. అది నా వైపు చూస్తూ మెడను ఒకవైపు వాల్చి వికారంగా నవ్వుతుంది. ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ నా వైపు చెయ్యి చూపిస్తోంది. నన్ను రమ్మన్నట్టుగా పిలుస్తోంది. ఇక నేను ఆ దయ్యాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోయా. నాలో ఉన్న కొద్దిపాటి ధైర్యం కూడా ఆవిరైపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక ఆ భయంకరమైన దయ్యాన్ని చూస్తూ అలా ఉండిపోవటం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను. అది నా దగ్గరికి చేరుకుంది. నా వైపు చూస్తూ ఉంది. ఇక నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. గట్టిగా అరిచాను. లాభం లేదు. నా అరుపు నాకు తప్ప ఎవరికీ వినిపించదు. ఇక ఆ దయ్యం నా చుట్టూ తిరుగుతుంది. నాకు ఎదురుగా వచ్చి నిల్చుంది. అప్పుడు నేను మెల్లగా కళ్ళు తెరిచాను. చూస్తే అది నా ముందు మోకాలపై కూర్చుంది. ఇక ఆ దయ్యం తన చేతిని నా కడుపు వైపు చూపిస్తూ ఏదేదో మాట్లాడుతోంది. అసలు నాకేమీ అర్థం కావటం లేదు. అది తన రెండు చేతులు నా కడుపు వైపు చూపిస్తుంది. బయటికి రమ్మన్నట్టుగా సైగ చేసింది. ఆ దృశ్యం చూస్తూ ఉన్నాక ఊపిరి తీసుకోవటానికి కూడా చాలా కష్టంగా అనిపించింది. ఇక అప్పటికే శరీరం అంతా ముచ్చెమటలు పట్టే, రోమాలు పైకి లేచి నిలబడ్డా. ఆ రూపం చూడటానికే భయంకరంగా ఉంటే ఇంకా దాని ముఖమంతా ఒబ్బిపోయినట్టుగా మారింది. దాని శరీరం నుండి భరించరాని దుర్వాసన వచ్చేస్తుంది. అది నా కడుపు వైపు చూస్తుంది. బయటికి రమ్మని వేగంగా చేతులు ఊపుతూ వికారంగా నవ్వుతుంది. నా కళ్ళ ముందే అది అంతా జరుగుతూ ఉండటంతో నా గుండె ఆగిపోతుంది అనిపించింది. నా భయం హద్దు మీరింది. వెంటనే గట్టిగా అరిచేశాను. అంతే, అలా గట్టిగా అరిచేసరికి నా అరుపు విని నా పక్కనే ఉన్న మా వారు ఒక్కసారిగా మేల్కొన్నారు. చూస్తే నేను మంచంపై పడుకుని గట్టిగా అరుస్తూ ఉన్నానట. వెంటనే అతను నన్ను పైకి లేపారు. నన్ను గట్టిగా పట్టుకుని ఏమైంది కలా, ఎందుకలా అరిచావు అని అడిగేసరికి నేను వెంటనే మా వారిని పట్టుకుని ఏడ్చాను. ఇంకా ఆ విషయాన్ని దాచిపెట్టడం ఇష్టం లేక అంతవరకు జరిగిందంతా చెప్పాను. అంతేకాదు, అంతకుముందు జరిగింది కూడా చెప్పాను. ఇక నా మాటలు విన్న మా వారు ధైర్యం చెప్పారు. సరే, ఈ విషయం గురించి ఉదయం ఆలోచిద్దాం. ఇప్పుడైతే పడుకోకలా. చూడు, నేనే పక్కనే ఉన్నా కదా అని ధైర్యం చెప్పి నన్ను పడుకోబెట్టారు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయాన్నే మా వారు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి రాత్రి జరిగిందంతా కూడా వాళ్ళతో చెప్పారు. ఇక మా అత్త మామయ్యల్లో కూడా అనుమానం మొదలైంది. నిజంగా జరగకూడదు, ఏదో జరుగుతుంది, కళావతికి ఏదో పేడ సోకినట్టుంది అని అన్నారు మా మామయ్య. సరే నాన్న, ఇంతవరకు ఏదో జరిగింది, ఇక ముందులా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగారు. అందుకు మా మామయ్య, ఇప్పుడు మనం చేయాల్సిన ఓ ముఖ్యమైన పని ఒకటి ఉంది, మనం వెంటనే అతన్ని కలవాలి అని. మాకు తెలిసిన ఓ స్వామీజీ దగ్గరికి వెళ్ళాం. ఇక అతని దగ్గరికి వెళ్ళేసరికి ఆయన మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి పరీక్షగా చూసి, అవును, మీ ఇంట్లోకి ఆ దుష్టశక్తి ప్రవేశించింది, అది నీ వంశాంకరాన్ని తనతో పాటు తీసుకువెళ్ళాలనుకుంటుంది అని అన్నారు. మరి దానికి పరిష్కారం గురించి అడగ, వస్తారు, నేనే ఇంటికి వస్తాను అని మమ్మల్ని పంపించేశారు. మేమంతా కూడా ఇంటికి చేరుకున్నా. సరిగ్గా అదే రోజు రాత్రి 7:30 సమయంలో ఆ స్వామీజీ మా ఇంటికి వచ్చారు. అతను మా ఇల్లంతా తిరుగుతూ చివరిగా మా ఇంటి వెనుక వైపు ఉన్నటువంటి ఆ పాడుబడ్డ ఇంటి వైపు చూస్తూ ఒక్కసారి అలానే నిలబడిపోయారు. వెంటనే మేము అతన్ని అడిగాం, ఏమైంది స్వామి, ఎందుకు ఇక్కడే నిలబడ్డారు? ఇక అతను ఏమీ మాట్లాడకుండా వెంటనే ఆ ఇంటి ముందు వెళ్ళి నిల్చున్నారు.
తన చేతిలో ఉన్నటువంటి పవిత్ర మంత్ర జలాన్ని ఆ ఇంటి మీద చల్లి కొద్ది నిమిషాల పాటు కళ్ళు మూసుకున్నారు. కాసేపటి తరువాత కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ మా ఇంట్లోకి తీసుకువెళ్ళి అప్పుడు మాతో అసలు విషయం చెప్పారు. అసలు ఆ ఇల్లు ఎందుకు మూసేశారో మీకు తెలుసా అని అడిగారు. అందుకు మా అమ్మ, ఏమో స్వామి, వాళ్ళకప్పుడు బాగానే ఉండేవాళ్ళు, కొద్ది రోజుల తర్వాత సడన్గా వాళ్ళ కూతురు చనిపోతే అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఉంటాం మానేశారు, వేరే చోటుకు వెళ్ళిపోయారు అని చెప్పింది. అవును తల్లి, నువ్వు చెప్పింది నిజమే, కానీ వాళ్ళ ఇంటిని విడిచిపెట్టడానికి కారణం వాళ్ళ కూతురు చనిపోవటం కాదు, చనిపోయిన వాళ్ళ కూతురు గర్భంతో ఉండగా ఆ ఇంట్లో చనిపోయింది. కానీ తాను చనిపోయిన గడియలు మంచివి కాదు, అందువల్ల భయంకరమైన ప్రాతంగా మారింది. ఆ తర్వాత వాళ్ళ కూతురు యొక్క ఆత్మ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. అంతేకాదు తాను గర్భస్రావంతో చనిపోయింది, అందువల్ల అందరినీ అలానే ఇబ్బంది పెట్టాలని అలానే చంపాలనుకుంటుంది. ఇక అదే కారణంగా ఆ ఇంట్లో వా ప్రాతాత్మ సంచరిస్తూ ఉండటంతో చివరికి వాళ్ళ తల్లిదండ్రులే ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ప్రాతాత్మ గర్భం ఉన్న వాళ్ళకి కనిపించి వాళ్ళని మాత్రమే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు నీ కోడలు గర్భంతో ఉంది కదా, తన కడుపులో ఉన్న పిండాన్ని బలి తీసుకోవాలనుకుంటుంది అని ఆ విషయాన్ని మా అందరితో వివరించారు. అప్పుడు మా మామయ్య గారు, స్వామి దీనికి పరిష్కారమే లేదా అని అడిగేసరికి, ఉంది, ఒక్క పరిష్కారం ఉంది అని మాతో ఇలా చెప్పారు. అమావాస్య రోజు అర్ధరాత్రి వేళలో మీ కోడల్ని ఆ ఇంటికి ఎదురుగా ఉంచండి. ఆ తర్వాత మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలు వండండి. వాటన్నింటినీ మీ కోడలి యొక్క వంటి చుట్టూ దిగదూచి ఆ ఇంటి వైపుగా పడేయండి. తరువాత మీరెవ్వరూ వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయండి అని చెప్పారు. అతను చెప్పినట్టుగా అలానే చేశాం. అప్పటి నుండి ఆ భయంకరమైన ప్రాతాత్మ నా భార్యకు ఎప్పుడూ కనిపించలేదు. తరువాత కొన్నాళ్ళకి వాళ్ళు ఆ పాడుబడ్డ ఇంటిని కూల్చేసి మరో ఇంటిని కూడా కట్టుకున్నారు. కొన్ని కొన్ని ఆత్మలు వాటి కోరికలు తీరక ఇంకా ఈ భూమిపై వాటి కోరికల్ని తీర్చుకోవాలని సంచరిస్తూ ఉంటాయి. కానీ వాటి కాలం తీరాక అవి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. తన జీవితంలో నిజంగా జరిగినటువంటి ఈ యథార్థ సంఘటన గురించి చంద్రశేఖర్ గారు మనతో పాటు షేర్ చేసుకున్నారు. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన పిఎస్ బడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాన్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న ఫోన్ నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి.